ఆటో నగర్ అభివృద్ధి కోసం అంటే పేద ప్రజల కోసం 12 ఆటో నగర్ పేద ప్రజల కోసం 12 ఎకరాలటువంటి భూమిని ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది అంటున్నారు నిజమేనా అది అది అబద్ధం అది అందుట్లో ఏ మాత్రం వాస్తవం లేదు అది అబద్ధం అది వ్యాపార మార్కెట్ కమిటీ కోసం 30 ఎకరాలు తీసుకున్నారని అంటున్నారు ఏన అంటే ఆయన కేటాయించిన అని అంటున్నారు లేదు అది ప్రతిర్ధులు చేసే ఇది అనుకుంటా అంటే ఆయన అక్రమం చేసిందని కాదు అంటే ఆయన ప్రభుత్వం నుంచి తీసుకోని ఆయన ఆటో నగర్ కు కేటాయించిన పేద ప్రజలకు పంచిపెట్టిన అంటున్నారు मोसम पब्लिक पंचिंदा लाभा रूपये भूमि इंतवर मोसम అంటే గతంలో ప్రభుత్వాలు చూసుకుంటే గనక ఇక్కడ జూనియర్ కాలేజ్ చాలా అద్వాన పరిస్థితిలో ఉంటే రోహిత్ రెడ్డి గారు దానికి 2 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు అంటున్నారు దాని పట్ల మీ వాస్తవం అది అంటే పిల్లలు నిజంగానే అలాంటి బాధ అనుభవించారు రోహిత్ రెడ్డి వల్ల ప్రెజెంట్ ఇప్పుడు తాండూరు ప్రాంతం అనేది కొంచెం డెవలప్‌మెంట్ అయ్యింది మీరు అడిగిన క్వశ్చన్ లో మాత్రం వాస్తవం ఉందన్న 2 కోట్ల రూపాయలు మంజూరు చేసిించారు పిల్లలందరూ ఇప్పుడు సంతోషంగా చదువుకుంటారు వాస్తవం అది వాస్తవమా అంటే ఇప్పుడు గనక ఈ 4.5 సంవత్సరాల అభివృద్ధిని బేదరేసుకొని ఇంకో దాదాపు ఇంకో 5 నెలల పరిపాలన ఉంది అది అవును ఉంది ఈ అన్నిటికి అంటే విద్య వైద్యము ఈ వ్యాపారము అన్ని పరంగా అభివృద్ధి పరంగా ఈన చూసినటువంటి అభివృద్ధిని గనక చూసుకొని ఒక 10 మార్కుల ప్రశ్నపత్రం ఇస్తే దాంట్లో మీరు ఎన్ని మార్కులు ఇస్తారు అయినా నేను 9 మార్కులు ఇస్తాను రోహిత్ రెడ్డికి 9 మార్కులు ఇస్తాను 9 మార్కులు ఎందుకంటే ఇప్పుడు ఎవరు గెలిచినా మాకు ఎటువంటి సంబంధం లేదన్న ఎవరు గెలిచినావు ఒక చిన్న మాట ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ నేను నాకు గవర్నమెంట్ నుంచి నాకు ఒక 1 రూపాయి ఈవెన్ ఒక 1 రూపాయి కూడా నాకు ఎటువంటి ఆదాయం లేదు ఇప్పుడు మేము కోరుకునేది ఏమనంటే ఇప్పుడు రోడ్లు గాని డ్రైనేజ్ గాని ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత ముందు స్కూల్లు గాని కాలేజీలు గాని అది మాత్రం డెవలప్ చేసినన్న రోహిత్ అన్న ఇంతకు ముందు గత ఎమ్మెల్యే కన్నా కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే 10 మార్కులకు నేను 9 మార్కులు ఇస్తాన మనకేమన్నా సమస్యలు ఉంటాయి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి చెప్పుకుంటాం అప్పుడు వెళ్ళగానే ఈ రోహిత్ రెడ్డి గారు స్పందిస్తారా స్పాట్లో స్పందిస్తారన్న ప్రతి ఆ రోహిత్ అన్న నంబర్ ప్రతి ఒక్క యూత్ మీ తాండ్రుల యూత్ ఎంత మంది అయితే ఉన్నారో రోహిత్ అన్న పర్సనల్ నంబర్ అంటే పర్సనల్ నంబర్ అందరికి తెలుసు అన్నయ్య రోహిత్ అన్న ఇట్లా పని పడ్డది అంటే పోతే ఇంటికాడ పోతారు లేదంటే అన్న క్యాంపస్ ఉంటది క్యాంపస్ పోతే ఒకవేళ అన్న అందుబాటులో ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు స్పాట్లో చేసిస్తారని మన పని ఉంటే అన్న అవసరం పడ్డదని అంటే ఆదుకుంటాడు అన్న రోహిత్ అన్న 2018 నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం మనం అవును ఆయన ప్రజలకు ఈ తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడా లేకుంటే హైదరాబాద్ 100% 100% 100% రాచిస్తా నేను మీకు అందుబాటులో ఉంటాడు అందుబాటులోనే ఉంటాడు అంటే ఇంత ముందు వేరే వాళ్ళు కూడా పత్రిక విలేకరులు కూడా అడిగారు అన్నమాట ఇప్పుడు రీసెంట్ గా ఒక 2 ఇయర్స్ నుంచి మాత్రం పబ్లిక్ అందరికి అందుబాటులోనే ఉంటుండు ఉంటే ఇంటికాడన ఉంటాడు లేకపోతే క్యాంపస్ కన ఉంటాడు డైలీ ఒకవేళ హైదరాబాద్ ఉన్నా కూడా అప్ అండ్ డౌన్ చేస్తాడు ప్రజలకు మాత్రం అందుబాటులో ఉన్నాడు 100% అందుబాటులో ఉంటాడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో గనక ఈన టిఆర్ఎస్ పార్టీ నుంచి నిల్చుంటే ఇదే బిఆర్ఎస్ పార్టీ నుంచి గనక ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాండూరు ప్రజలుగా మీరు ఆయనకు మద్దతు ఇస్తారా లేదా 100% మద్దతు ఇస్తామన్నా ఎందుకు కోరుకుంటున్నారు మీకు మళ్ళీ ఆయన పరిపాలన కావాలి ఎందుకు కోరుకుంటున్నారు అంటే మా కళ్ళ ముంగల చూడండి అన్న అభివృద్ధి 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు తాండూరు అని అంటే మీకు అసలు నోట మీరు ఢిల్లీలో పొల్యూషన్ చెక్ చేసుకోండి తాండూరులో ఉన్నంత పొల్యూషన్ ఈ దుమ్ము నుంచి అవునవును ఈ రోహిత్ అన్న వచ్చిన తర్వాతనే రోడ్లు పడేవి రోహిత్ అన్న వచ్చిన తర్వాతనే మొత్తం రోడ్లు గాని డివైడర్లు గాని ప్రతి ఒక్కటి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే రోహిత్ అన్న దయవల్లనే జరిగింది అంటే తాండూరు అంటే కర్ణాటక బోర్డర్ ఇక్కడ రాళ్ల పరిశ్రమ సిమెంట్ పరిశ్రమ ఎక్కువ ఉంది అప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్ తో భారస్తే ఈన మీరు అంటున్నారు ఈ రోడ్లు వేయించారని ఈ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఆయన ఏమన్నా కార్యక్రమాలు ఏమన్నా చేపట్టాడా మొత్తం చేపట్టిండన్న ఎక్కడెక్కడ అయితే రోడ్లు లేవు మొత్తం రోడ్లు వేపించిండు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు దాదాపు ఇంతకు ముందు 100% ఉన్న మీరు చెప్పిన పొల్యూషన్ దాదాపు 70 నుంచి 80% వరకు తగ్గిపోయింది ఇప్పుడు దుమ్ము అనేది లేదు తాండూరు ప్రాంతంలో